ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరగడం అత్యంత ఖేయమైనటువంటిది. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉంది, రెండు ప్రభుత్వాల వైఫల్యము ఉంది. వారి మీద వీరు, వీరి మీద వారు దూషణ పర్వం దిగుతా ఉన్నారు. బాధ్యతను మర్చి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ, నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. ఆ శ్రీనివాసే చేసినాడా, శ్రీనివాస్తో ఎవరైనా చేయించినారా అనేటువంటిది రావాలి. వీళ్ళు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటా ఉన్నారు. మూడు పార్టీలు దుర్మార్గం, బీజేపీ, టీడీపీ, జగన్ పార్టీ, ముగ్గురు ఈ అంశాన్ని రాజకీయ అంశంగా రేపు ఎన్నికల్లో ఓట్లు సాధించుకోవడాని కోసం ఇది వాడుతా ఉన్నారు. ఇది తప్పు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద జరిగిన దానికి గంటలోపు తేలుస్తామన్నారు హోమ్ మినిస్టర్. వారమైనా కూడా మీరు దీన్ని ఎలక్షన్ రోజు వరకు కూడా దీన్ని తీసుకెళ్లే ప్రమాదం ఉంది. మీరు అంటే రాష్ట్ర సమస్యలు, ప్రజా సమస్యలు పక్కన పెట్టేస్తా ఉన్నారు. మీకు ప్రత్యేక హోదా అవసరం లేదు, పోలవరం అవసరం లేదు, లేకపోతే రాఫెల్ కుంభకోణం గురించి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు మీకు. మీకు దీనిలో పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే కోరుతా ఉన్నా, పత్రికలు కూడా కోరుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా కోరుతా ఉన్నా, ప్లీజ్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దిస్. మీరు కూడా వాళ్ళకు భుజం ఖాయవద్దు నేను కోరుతాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, సమగ్రమైన విచారణ జరగాలి. ఆ సమగ్ర విచారణ జరగడం ప్రతి ఒక్కటి కూడా ఆ విషయాన్ని ఈరోజు పేపర్లు, టీవీలు మళ్ళీ అంత ఎక్కువగా చూపించడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రజలు కలిగేటువంటి మేలేం కాదు.